హాయ్ నమస్తే అండి నా పేరు నాగమలేశ్వరరావు ఇప్పుడు మీరు చూసేది ఇది వైట్ అండి వైట్లో నా దగ్గర మూడు వెరైటీస్ ఉన్నాయి సింగిల్ బెట్టెలు ఉంది డబుల్ బెట్టెలు ఉంది అలాగే మల్టీ బెట్టెలు ఉంది ఈ మూడు మా గార్డెన్లు నేను పెంచడం జరుగుతుంది అయితే వీటిలో సింగిల్ బెట్టెలు కానీ డబుల్ బెట్టలు కానీ విత్తనాలు బాగా వస్తున్నాయండి నేను డబుల్ బెట్టెలు కొంతమందికి ఇచ్చాను ఇప్పుడు ఒక రెండు వారాల్లో ఒక వంద మంది నూట యాభై మంది వరకు వస్తాయి ఈ విత్తనాలు అనేది ఇవ్వడం నేను రాగానే మీకు మెసేజ్ పెడతాను ఒక వీడియో చేస్తాను అలాగే బాగా మల్టీపెట్లు అయితే బాగా విత్తనాలు అనేది ఎందుకనో రావట్లేదండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మల్టీపెట్లు వీటిలో చాలా తక్కువ వస్తున్నాయి వంద పూలు వస్తే ఒక నాలుగైదు కాయలే ఉంటున్నాయి వాటిలో ముప్పై విత్తనాలు లేకపోతే ఇరవై విత్తనాలు అలా వస్తున్నాయండి ఎందుకనో కానీ చాలా తక్కువ వస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు మల్టీపెట్లు మల్టీపెట్లు అని ఇస్తాను కొంచెం అంటే ప్లాంట్లు ఒక పది ప్లాంట్లు దాకా పెట్టడం జరిగింది ఇక విత్తనాలు అనేది తప్పకుండా ఈ ఒక నెల ఒక్క నెల వెయిట్ చేస్తే నేను తప్పకుండా అందరికీ నేను విత్తనాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్లవరింగ్ అనేది ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుందండి ఎక్కువగా అంటే వర్షాకాలంలో కొంచెం తక్కువగా ఉంటుంది వర్షాకాలం కానీ సమ్మర్లో అయితే అసలు చాలా చాలా ఉంటే చాలా తక్కువగా వస్తాయి ఫ్లవరింగ్ ఎక్కువగా శీతాకాలమేనండి శీతాకాలం ఇక్కడ ఒక నెల నుండి ఫ్లవరింగ్ ఫుల్ స్టార్ట్ అయిపోతుంది విత్తనాలు తప్పకుండా వస్తాయండి తప్పకుండా ఇస్తాను నేను ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది డబల్ బెడ్లు డబల్ బెడ్లో విత్తనాలు బాగా వస్తున్నాయి ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చిందండి అంటే ఎక్కువగా అడుగుతూ ఉంటారు నన్ను మీకు మీ గార్డెన్లో ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఎందుకని ఏం చేస్తారని నేను ఎక్కువ డైలీ వాటర్ పోసుకుంటాను అలాగే కిచెన్ వేస్ట్ తప్పకుండా వారానికి ఒకసారి కిచెన్ వేస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే పశువులు ఎరువు కానీ తప్పకుండా ఇస్తానే ఉంటాను వారానికి కంపల్సరీ నాలుగైదు రోజులకి ప్రతి ప్లాంట్కి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటానండి మా గార్డెన్లో దగ్గర దగ్గరగా సింకు పూల్లోనే పద్నాలుగు వెరైటీ నేను పెంచడం జరుగుతుంది వైట్లో మూడు రకాలు ఉన్నాయి అలాగే బ్లూలో రెండు వెరైటీస్ అంటే సింగిల్ బెడ్లు ఉంది మల్టీ బెట్లు ఉంది అలాగే పింకులో సింగల్ బెట్లు డబల్ బెడ్లు ఉందండి అలాగే లావెండర్లో సింగల్ బెట్టలు అలాగే మల్టీ బెట్లు ఉంది స్కై బ్లూలో మూడు వెరైటీస్ ఉన్నాయి సింగిల్ బెట్టలు ఉంది మల్టీ బెట్టలు ఉంది అలాగే కొంచెం డార్కు సింగల్ బెట్టలు ఉంటుంది పర్పుల్ ఉంది అలాగే వైలెట్ ఉంది మొత్తం పద్నాలుగు వెరైటీస్ నేను పెంచడం జరుగుతుంది ఇంకా ఉన్నాయండి ఇంకా నాలుగైదు వెరైటీస్ నేను వాటిని తప్పకుండా మీకు చూపిస్తాను మా ఛానల్లో కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు అంటే ఇన్ని వెరైటీస్ నిజంగా ఉంటాయని కానీ ఇవి రియల్ ఫేక్ కానీ తప్పకుండా ఇవన్నీ రియల్ అండి పద్నాలుగు వెరైటీస్ అయితే రియల్ రెడ్ కానీ ఎల్లో కానీ ఉండవు అసలు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు రెడ్ 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 అని రెడ్ కానీ ఎల్లో కానీ నాకు తెలియదు నేను చూడలేదు కాకపోతే ఏంటంటే నేను ఒక వీడియో చేశాను అది ఇది ఫేక్ వీడియో అని అంటే రెడ్లో ఉండవు అని ఫేక్ వీడియో చేసినా కానీ నాకు ఇంకా మెసేజ్లు వస్తూనే ఉండే రెడ్ విత్తనాలు కావాలని అంటే ఆ వీడియో ఊరిని ఫోటోలు చూస్తున్నారంతే అంతే వీడియో చూడలే మీరు వీడియోలో నేను రెండు వీడియోలు చేశాను రెండు వీడియోలను నేను చెప్పడం జరిగింది మీకు ఇది ఫేక్ అండి ఇది గ్రాఫిక్స్ వీడియో అని నేను ఈ రెడ్లో రెడ్ కానీ ఎల్లో కానీ ఉండవని చెప్తూనే ఉన్నాను అయినా ఇంకా మెసేజ్లు కామెంట్లు వస్తూనే ఉన్నాయి రెడ్ ఎల్లో ఉండవండి అసలు శంకు పూలు మన ఇండియాలో అయితే లేవు ఏదన్నా వేరే కంట్రీలో ఉన్నా నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఇది మీరు చూసేది మల్టీపెట్లు అండి మల్టీపెట్లో పోయిన సంవత్సరం అయితే విపరీతమైన ఫ్లేవరింగ్ వచ్చింది దగ్గర ఒక్క ఒక్క మొక్కకి యాభై నుండి అరవై వరకు పూలు రావడం జరిగింది ప్రతిరోజుకి అయినా కానీ విత్తనాలు అనేది చాలా తక్కువ యాభైకి కనీసం ఒక్క విత్తనం కూడా నిలబడలేదు ఎందుకనో కానీ ఈ సంవత్సరం కొంచెం వాటి గురించి కొంచెం విత్తనాలు నేను విత్తనాలు సేల్ చేస్తున్నా కాబట్టి కంపల్సరీ నేను దా వాటి గురించి కేర్ తీసుకున్నాను ఈ సంవత్సరం తప్పకుండా ఇస్తానండి అందరికీ మీకు ఏమన్నా ఈ పద్నాలుగు వెరైటీస్లో అంటే అన్ని అందుబాటులో లేవు నా దగ్గర ఒక ఏడు వెరైటీలు మాత్రం ఉన్నాయి మీకు విత్తనాలు కావాలి అనుకుంటే నాకు వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను ఒకసారి మెసేజ్ చేస్తే నేను నా దగ్గర ఉన్న ప్ర ప్రజెంట్ ఏమి విత్తనాలు ఉన్నాయో అవన్నీ నీకు మీకు ఫోటోలు పెడతానండి అంటే ఈ పలానా రేటు పలానా రేట్ అని మీరు కావలసిన వాటిని ఒక్కటైనా తీసుకోవచ్చు ఒక వెరైటీకైనా పోస్టల్ ఛార్జ్ అనేది ముప్పై రూపాయలు పడుతుందండి అంటే నేను రిజిస్టర్ పోస్ట్ చేస్తాను ఇండియన్ పోస్ట్లో తప్పకుండా మీకు అందరికీ ఇంతవరకు నేను పంపించినవి ఎవరికి రిటర్న్ అనేది రాలేదు నాకు కూడా అందరికీ తప్పకుండా పంపిస్తాను రిజిస్టర్ పోస్ట్లోనే వస్తాయి మీరు ఒకసారి నాకు కామెంట్ అంటే మెసేజ్ చేస్తే వాట్సాప్లో నేను తప్పకుండా మీకు విత్తనాలు అనేది పంపిస్తాను ఈ శంకు పూలు అనేది మన గార్డెన్ ప్రేమికులందరికీ తప్పకుండా ఉండవలసినవి అండి మొత్తం పద్నాలుగు వెరైటీస్ పద్నాలుగు వెరైటీస్లు చాలా వరకు అంటే సింగిల్ బెటల్స్ బ్లూ కానీ వైట్ కానీ మందికి అరుదుగా ప్రతి చోట కనబడేవి మిగతా పన్నెండు రకాలు కొంచెం అరుదుగా అంటే ఈ ఫ్లవరింగ్ ప్రేమికులందరికీ తెలిసే విధంగా ఉన్నాయి మీకు ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో వీడియోస్ చూస్తున్నారు కానీ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్